రైట్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతుంటే లక్షలు లక్షలు వెచ్చించి పర్సనల్ సెక్రటరీలను సలహాదారులను నియమించుకోవడం న్యాయమా పోని వారి వల్ల రాష్ట్రానికి నిరుద్యోగులకు విద్యార్థులకు మిగతా వర్గాల వారికి ఏమైనా లాభం ఉందా వారి జీవితాలు చక్కబడే సూచనలు ఏమైనా చేస్తారా అంటే సమాధానం దొరకడం కష్టమే కేవలం తమ స్వప్రయోజనాలకు కోసమేనని యావత్తు తెలంగాణ ప్రజానికానికి ఎరుకనే మేము కొట్టే దెబ్బకు నువ్వు మూడు చెరువుల నీళ్లు తాగక తప్పదు ఓ నిరుద్యోగి ఆయుధంతో కూడిన హెచ్చరిక మళ్ళొక్కసారి ఇది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉపాధి లేక అల్లాడిపోతూ ఉంటే లక్షలు వెచ్చించి పర్సనల్ సెక్రటరీలను సలహాదారులను నియమించుకోవడం న్యాయమా పోని వారి వల్ల రాష్ట్రానికి నిరుద్యోగులకు విద్యార్థులకు మిగతా వర్గాల వారికి ఏమైనా లాభం ఉందా వారి జీవితాలు చక్కబడే సూచనలు ఏమైనా చేస్తారా అంటే సమాధానం దొరకడం కష్టమే కేవలం తమ స్వప్రయోజనాలకే కోసమైనా యావత్తు ప్రజానీకానికి ఎరికనే మేము కొట్టే దెబ్బకు నువ్వు మూడు చెల్ల నీళ్లు తాగ తప్పదు అంటూ కూడా ఓ నిరుద్యోగి చెప్పిండట వాస్తవమే కదా అది కాదా లక్ష శాతం వాస్తవం సలహాదారులు చక్కగా ఉంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇలా తెలంగాణ రాష్ట్రానికి దేవుడవు ప్రత్యక్షంగా మనసు రూపంలో కనిపించే దేవుడవు సలహాదారులు చక్కగా ఉంటే మంచిగా ఉంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ను ఎంత ఆ ఎంత ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం బట్టిల్లో దానికి ఒక మూడింతలు ఉండు చెప్తున్నా కదా నేను మంచి జరిగినప్పుడు మంచి చెప్తా అది ఏ పార్టీ అయినా కానీ వాస్తవం ఇది మీకు తెలుసో లేదో ఇది నిజమండి ఈరోజు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే బ్రహ్మరథం ఈ ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారికి అదే విధంగా బ్రహ్మరథం పట్టు పట్టని ఇయ్యట్లేదు సలహాదారులు చేయబట్టి మీ మీకు నిజం ఇదే ఎందుకంటే నేను ఈ విషయాన్ని చెప్తున్నా కదా